Nellore Jilla Atmakur Revenue Divisional Adhikari Srimati G. Suvarnamma Divisional Paridhilo Prajalandariki Deepavali Shubhakankshalu Telijesaru. Ee COVID Samayamlo Prajalandaru Green Tapasalanu Matrame Prabhutvam Varu Suchinchina Tapasalanu Matrame Kalchalani Telipaaru. Maskulu Dharinchi Samanvaya Dooram Patistu Ratri 8 Gantala Nundi 10 Gantala Varaku 2 Gantalu Matrame Panduga Nirvahinchukovalani Telijesaru. అలాగే ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సంవత్సరం కరోనా వలన పట్టణంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారని, కావున ఈ దీపావళి పర్యావరణ రహితంగా ప్రజలందరూ జరుపుకోవాలని, కేవలం 2 గంటలు మాత్రమే ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని పండుగ జరుపుకోవాలని మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య మాట్లాడుతూ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. దీపావళి సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే వాడుకోవాలని, కరోనా బారిన పడ్డటువంటి వారు పొగ పీల్చినట్లయితే మరల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. జరుపుకుంటాం సంతోషంగా. అంటే ఈరోజు నరక చతుర్దశి, రేపు దీపావళి. ఈ దీపావళి సందర్భంగా మనకేమంటే ఈ కరోనా COVID-19 దృష్ట్యా ఈసారి ఏమంటే మనకు జీవోఆర్టీ నెంబర్ 692 అనేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి మనకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఏమంటే గ్రీన్ టపాసులు అంటే వాటిని మాత్రమే అంటే మనకు కొన్ని రసాయనాలు నిషేధించారు. లిథియం, బేరియం, లెడ్ ఇలాంటివి అర్షణకు కలిసి ఈ పేరు పదార్థాలు అంటే ఈ నిషేధించబడిన రసాయనాలు వాడకుండా తయారు చేసిన గ్రీన్ టపాసులు అంటే వాటి మీద మనకు ఆ మార్క్ కూడా వేసింటారు. గ్రీన్ టపాసులు మాత్రమే అనేసి వాటిని మాత్రమే ఈ దీపావళికి అమ్మాలి. మనకు లైసెన్స్ ఇచ్చినందుకు కూడా అలాగే వాటిని మాత్రమే కాల్చుకోవాలి. అది కూడా మనకు దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటలు 2 గంటల సమయం మాత్రమే మనకు దీపావళి రోజున టపాసులు పేల్చుకోవడానికి సమయం ఇచ్చారు. అంటే ఆత్మకూరు పట్టణ ప్రజలకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. కరోనా గత 8 నెలల నుంచి కూడా మన ఆత్మకూరు పట్టణాన్ని బాగా ఇబ్బందులకు గురి చేసింది. దాదాపు ఒక 1,050 మంది కరోనా బారిన పడి కోలుకోవటం జరిగింది. వీరందరికీ కూడా ఈరోజు దీపావళి సందర్భంగా తపాసులు కాల్చిన ఎడల దానివల్ల వచ్చే కాలుష్యం వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరోనా ముఖ్యంగా దాడి చేసేది ఊపిరితిత్తుల మీద. ఈ పొగ వల్ల ఊపిరితిత్తులకు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య వర్గాల నుంచి ఈసారికి పర్యావరణానికి హాని కలిగించని టపాసులు మాత్రమే కాల్చాలి. పట్టణ ప్రజలకు మరియు ఆత్మకూరు సర్కిల్ పెద్దలని 5 పోలీస్ స్టేషన్ మరిపాడు, ఏఎస్పేట, అనంతసాగరం, సంస్థల, ఆత్మకూరు టౌన్ మధ్యదూర పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమనగా ఈ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అందరికీ తగు సూచనలు చేస్తున్నారు. COVID-19 దృష్ట్యా క్రాకర్స్ని కాల్చడం వల్ల వాటి వల్ల వచ్చే కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయ్యి కరోనా పేషెంట్లు తగ్గిపోయిన వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నందున ప్రజలందరూ ఈ సంవత్సరం సంయమనం పాటించి ఈ పండుగను ప్రభుత్వం జరిపిన నియమాల ప్రకారం ఈ సందర్భంగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలో ప్రజలందరూ దీపావళి పండుగను బాగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ ఇన్స్పెక్టర్ నేను ప్రజలను కోరుతూ ఉన్నాను.